హలో ఫ్రెండ్స్, ఈరోజు మై కిచెన్ ఫుడ్ బుక్లో ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: హోల్ గరం మసాలా, పుదీనా, ఆనియన్స్ పచ్చిమిర్చి, టమాటో, పెరుగు, చికెన్ మసాలా పౌడర్, పసుపు, సాల్ట్, ఎగ్స్. ఎగ్స్ని ముందుగా కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్ని ఈ విధంగా ఉడికించుకొని ఉంచుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల రైస్ తీసుకున్నాను. దానికి 4 కప్పుల వాటర్ పోసుకొని ఉడికించుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకుంటే టమాటాలు బాగా కుక్ అవుతాయి. చూడండి, టమాటాలు బాగా కుక్ అయినాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకొని కలుపుకొని అందులో కొద్దిగా పసుపు, చికెన్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పుదీనా వేసుకొని కలుపుకొని ఇందులో టేస్ట్కు తగినట్లుగా సాల్ట్ వేసుకోవాలి. చూడండి, గ్రేవీ మనకి ఈ విధంగా రెడీ అవ్వాలి. ఆయిల్ మొత్తం బయటికి స్ప్రెడ్ అవుతుంది, చూసారా, అలా రావాలి. ఇప్పుడు ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని 2 నిమిషాలు ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి ఉంచుకున్న రైస్ని ఈ విధంగా సమానంగా పరుచుకోవాలి. రైస్ మొత్తం ఈ విధంగా వేసుకున్న తర్వాత పుదీనా ఆకులు వేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం బిర్యానీ రెడీ అయిందో లేదో. చూడండి, కింద గ్రేవీ అంతా బాగా థిక్గా అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీ. దీన్ని క్యారెట్ ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్టీ అండ్ ఈజీ రెసిపీ, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.